గిరిజన జీవితాల్లో వెలుగులు నింపాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను కొన్ని వందల కోట్లు గిరిజనుల అభివృద్ధి కోసం గతంలో పోయిన బడ్జెట్ లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ బడ్జెట్ రూపకల్పన చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా గిరిజనుల అభివృద్ధి కోసం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100% వందకు 100% గిరిజనుల పక్షపాతిగా ఈ కేసీఎం కేసీఆర్ గారు ఉన్నారని చెప్పడానికి ఒక విషయాన్ని మీకు ముందు చెప్తా. మరి మనకు గతంలో గిరిజన తండాలకు గ్రామ పంచాయతీలు లేవు, కానీ ఈ రాష్ట్రంలో గిరిజన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేసినటువంటి ఏకైక సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. గిరిజన తండాలన్నింటినీ కూడా మరి అది 500 ఉండని, 300 ఉండని, 200 ఉండని, వాటిని అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసి ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్నారు. మా భోజన మా తమ్ముడు చెప్పాలి, ప్రతి నెల నెల ఎన్ని వస్తున్నాయి తమ్మి మనకు, ప్రతి నెల నెల ఎన్ని వస్తాయి, మీ సెక్రటరీ ఉందా ఆయన, సెక్రటరీ లేదా, గీత పెద్ద పండగకు సెక్రటరీ లేదా, ఉన్నాడా సెక్రటరీ, మరి ఏం చేస్తాను ఆయన పిలుస్తాంటే, ఎంత నిధులు వస్తున్నాయి మీ గ్రామ పంచాయతీకి? 1,30,000 రూపాయలు వస్తాయి. పెన్షన్ అన్ని కలిపి ఎన్ని వస్తాయి? 120 మందికే వస్తాయా? 8,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఇక్కడ సెక్రటరీ చేస్తున్నావా, కొడిమేళ్ళ చేస్తున్నావా? నో ప్రాబ్లం అండి. ఆ ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పెళ్లి నిర్మల అనేటువంటి అమ్మాయికి పెళ్లి చేయాలని ఆయన ఆయనకున్న భూమిని ఇల్లును కుదబెట్టి మరి 50,000 రూపాయలు అప్పు చేసి ఆ యొక్క పెద్ద అమ్మాయి పెళ్లికి అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నారు. చేసుకున్నాక బంగారం తెచ్చిర్రు, నగలు తెచ్చిర్రు, దానికి కావాల్సిన అన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. రాత్రి నిద్రపోతున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఇంటికి నిప్పంటుకొని ఇల్లు కాలిపోయింది, ఇంట్లో తెచ్చుకున్న బంగారం పోయింది, బట్టలు పోయినాయి, 50,000 రూపాయలు అన్ని కూడా పోయినాయి. ఇది చాలా సంవత్సరాల కింద ఇది కేసీఆర్ గారు ప్రతి గ్రామం ప్రతి జిల్లా అంతా తిరుగుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తిరుగుతున్నప్పుడు ఇది పేపర్లో చూసారు. చూసి వెంటనే ఆ ములుగు జిల్లా బాధ్యతండ గ్రామానికి పోయి ఆ కీమా నాయక్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఈ కాలిపోయినటువంటి 50,000 రూపాయలు సమయ స్వయంగా ఇంట్లో నుంచి ఆ పెద్ద అమ్మాయి నిర్మల పెళ్లి కోసం అప్పచెప్పి ఆ పెళ్లికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా ఆ అమ్మాయి పెళ్లి చేసి వచ్చిండు కేసీఆర్ గారు. ఆనాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక మరి ఇవాళ
కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఆనాడు వారి మదిలో మెదిలినటువంటిది తెలంగాణ రాష్ట్రం వస్తే మా గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు దళితులకు మైనారిటీలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం ఏ ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆ ఇంటి పెద్దకు భారం కావద్దు అని ఆలోచన చేసి ఆనాడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆ రోజు మదిలో మెదిలినటువంటి పథకం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాగానే 50116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అవి సరిపోతలేమని 75,116 రూపాయలు మార్చింది. అవి సరిపోతలేమని 116 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. అంతేకాదు ఇక్కడ మా రైతన్నలు చాలా మంది ఉంటారు. మా రైతన్నలు గతంలో ఎరువులు కొనుక్కోవాలంటే చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, మోటార్ల కాడికి పోయి మరి అక్కడనే పడు భార్య బిడ్డలను వదిలేసి పడుకునేటువంటి పరిస్థితి. చెప్పాలంటే కనీసం మరి 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం భరించి ఇవాళ ఢిల్లీలో బాజీరామ్ లాంటి సంస్థలలో మన పిల్లలకు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన గిరిజన అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం మరి పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇంకొక విషయం, మరి గతంలో రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా చనిపోయినా మేము వాళ్ళ ఇంటికి పోతే మరి ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిచి ఏదైనా సాయం చేయండి అని అనేటువంటి పరిస్థితి ఉండే. మరి వాళ్ళకు 5-10 ఇచ్చేవద్దు. కానీ ఇవాళ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఇలా ప్రపంచంలో ఏ రైతు చనిపోయినా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే వాళ్ళ కుటుంబం వీధి పాలు కావద్దు, బజార్ పాలు కావద్దు అని చెప్పి ఇవాళ 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే ఇగో తెలంగాణ వస్తే ఇంకా 100 పథకాలు మన జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం వచ్చింది. ఇంకొక మాట, మీ గౌరవ సర్పంచ్ గారు గుడిని కూడా పూర్తి చేయడంలో ఇంకా నిధులు కావాలంటే ఎప్పటి తర్వాత మనకు నిధులు రాబోతా ఉన్నాయి. తప్పకుండా గుడిని పూర్తి చేసే విషయంలో ఇంకా నిధులు తప్పకుండా కేటాయిస్తారని చెప్పి తెలియజేస్తూ అనేక ఇంకా ఇంకొక విషయాన్ని కృష్ణారావు గారు ఒక విషయాన్ని అడిగారు, బోధు చెరువును నింపాలని చెప్పి చెప్పారు. తప్పకుండా బోధు చెరువు నింపడం కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసినాం, దాన్ని కూడా చేస్తాం. భూతారం ఎల్ఎస్టి పనులను కూడా వచ్చే ఏడాది లోపు టెండర్ పిలుస్తాం, పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా రావికుంట చెరువులో నింపుతామని ఆదిక్యం చూస్తాడు. ఈ యొక్క భూతారం ఎల్ఎస్టి పనులన్నీ కూడా పూర్తి చేయడం, రావికుంట చెరువు కూడా నింపుతాం. మరి ఈ సంవత్సరం మంచి బ్రహ్మాండంగా చెక్ డ్యాంలు మంజూరు చేయించి వచ్చిన కొన్ని కోట్ల రూపాయలతో సుమారు 8 కోట్ల రూపాయలైనా 10 కోట్ల రూపాయల చిల్లరతోటి మరి ఇవాళ చెక్ డ్యాంలు కూడా మంజూరు చేయించుకొచ్చినాం. భూగర్భ జలాలు